హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక అద్భుతమైనటువంటి గ్రామర్ టాపిక్స్ యొక్క బిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఎవరికోసమో తెలుసా? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం. ఎస్పెషల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మనకి ఇంగ్లీష్ గ్రామర్ పైన మొత్తం కలిపితే 40 బిట్స్ వస్తాయి, అంటే 40 మార్కులకు ఉంటాయన్నమాట. అందులో డైలాగ్ రైటింగ్, ప్యాసేజ్ రైటింగ్ కాకుండా 40 మార్క్స్ అనే వస్తాయి, మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోస్ని మీరు ఫాలో అవటం వల్ల ఈ 40 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు అనమాట. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే, ఈ వీడియో ద్వారా చూడండి, మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి 3 మార్క్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. దీది కూడా టెక్స్ట్ బుక్నే బేస్ చేసుకుని అనమాట. ఇలా టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్స్లోని బిట్స్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం ఐడెంటిఫై చేయడం ద్వారా, వాటిని విత్ కరెక్ట్ స్పెల్లింగ్స్తో రాయడం ద్వారా మీకు 3 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీ అందరికీ తెలిసిందే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మనకి 3 బిట్స్ ఇస్తారు. 3 మార్క్స్కి మనకి బిట్స్ వస్తాయి. ఇవి మనకి 6 బిట్ల రూపంలో ఇస్తారు. మనం ఏం లేదండి, చాలా సింపుల్, అండర్లైన్ చేసిన వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచో మనం పక్కన రాయగలిగితే చాలు. ఇలా రాసేటప్పుడు ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్గా రాయాలి. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మొదట మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మనం స్టార్ట్ చేసుకొని తర్వాత మనం ఏమవుతామంటే, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అన్నిటి గురించి కూడా మనం ఐడెంటిఫై చేసి తర్వాత మనం టెన్సెస్లోకి, తర్వాత ప్రిపోజిషన్స్లోకి, ఆర్టికల్స్లోకి, ఇంకా ఇతరత్ర మన గ్రామర్ టాపిక్స్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఇచ్చిన మొత్తం అన్నింటినీ కూడా నేను కవర్ చేయబోతున్నాను. సో దీనికి మీరేం చేయాలి, మీరు సింపుల్ అండి, చాలా సింపుల్, నా ఛానల్ని మీరు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ చేసి, ఎంతమంది అయితే ఇటువంటి టాపిక్స్ని జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కావాలనుకుంటున్నారో ఒక్క కామెంట్ రూపంలో తెలియపరచండి. అంతేకాకుండా ఎవరైతే కాలేజ్ లెక్చరర్స్, ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే చేస్తున్నారో, దయచేసి మీరు ఈ వీడియోని మీ కాలేజీకి సంబంధించినటువంటి మీ స్టూడెంట్స్ గ్రూపుల్లో షేర్ చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇది మీకు, మీ పిల్లలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా? సో మొదటగా మీకు అందరికి తెలిసిందే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక స్పీచ్లో ఉండేటువంటి పార్ట్స్. అంటే స్పీచ్ అంటే ఏంటి? వాక్యం. ఇంగ్లీష్ ఒక వాక్యం తీసుకున్నాం, ఏదైనా ఒక వాక్యం తీసుకున్నాం, ప్రతి వాక్యంలో కూడా వాక్యం అంటే ఏంటి? పదాల కలయిక. ప్రతి పదానికి కూడా ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ని మనం స్పెసిఫిక్గా ఒక నేమ్ పెట్టి పిలవాలి. అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంతకుమించి ఏయలేదండి. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఇంగ్లీష్లో 8 ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఏంటి? నౌన్. మళ్ళీ స్పెల్లింగ్స్తో మీరు చక్కగా నేర్చుకోండి. NOUN, నౌన్. తర్వాతది ప్రొనౌన్, PRONOUN, ప్రొనౌన్. తర్వాతది వర్బ్, VERB, వర్బ్. తర్వాత ఎడ్జెక్టివ్, ADJECTIVE, ఎడ్జెక్టివ్. తర్వాతది యాడ్వర్బ్, ADVERB, యాడ్వర్బ్. ప్రిపోజిషన్, PREPOSITION, SITION, ప్రిపోజిషన్. తర్వాతది కంజంక్షన్, CONJUNCTION, కంజంక్షన్. తర్వాతది ఇంటర్జెక్షన్, ఇంటర్జెక్షన్. మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారుగా, INTER, ఇంటర్, JECTION, జెక్షన్, ఇంటర్జెక్షన్. తర్వాత వీటన్నిటి గురించి చిన్న బ్రీఫింగ్ ఇస్తా. నౌన్ అంటే ఏంటి? పేర్లను తెలియజేసే పదాలని నౌన్ అంటాం, అంతే కదా. ప్రణాం, పేర్లకి బదులుగా వాడేటువంటి పదాలను అనమాట. తర్వాత వెర్బ్ అంటే క్రియలను తెలిపేది, లేదంటే ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ఏ సమయంలో ఎక్కడున్నారు లేదా ఏ పని చేస్తున్నారు తెలిపేది. తర్వాత ఎడ్జెక్టివ్, ఎడ్జెక్టివ్ అంటే ఏం లేదండి, మనం పేర్లను తెలిపేదని నౌన్ అనుకున్నాం కదా, ఈ నౌన్ని క్వాలిఫై చేస్తుంది, మాడిఫై చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. ఇంకా మంచిగా చెప్పుకోవాలంటే ఈ నౌన్కి ముందు వస్తుంది అనమాట. అర్థమవుతుందా? గుడ్ బాయ్, గుడ్ గర్ల్, అర్థమైందా? ఇక్కడ గుడ్ అనేది ఏమవుద్ది? అడ్జెక్టివ్ అవుతుంది, అంతే. తర్వాత యాడ్ వెర్బ్, చెప్పేశారు యాడ్ వెర్బ్, వెర్బ్కి అదనపు అర్థాన్ని జాయిన్ చేస్తుంది అనమాట. ఏంటంటే హార్స్ రన్స్ ఫాస్ట్, ఫాస్ట్ అంటే బాగా పరిగెడుతుంది అనమాట. హార్స్ రన్స్ వెరీ ఫాస్ట్, అక్కడ చూసారా, అలా మనకి అలా అదనపు అర్థాన్ని జాయిన్ చేస్తుంది అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రీపొజిషన్, ప్రీపొజిషన్ నౌన్ యొక్క టైంని, ప్లేస్ని, పొజిషన్ని, డైరెక్షన్ని తెలిపేదే ప్రిపోజిషన్, అంతే, అంతకుమించి ఏం లేదు. తర్వాత కంజంక్షన్, ఒక రెండు వాక్యాలని
జంక్ చేస్తుంది, అంటే కలుపుతుంది అనమాట. అర్థమవుతుంది? ఎండ్, బట్, తెలుసు కదా మీకు, ఇవన్నీ వస్తాయి దాంట్లో. తర్వాత ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకాలు, మీరు వీటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇదే ఫ్రెండ్స్, అంతకుమించి ఏం లేదు, చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ మనం నౌన్ అంటే ఏం చెప్పుకున్నాం, పేర్లను తెలిపే పదాలు. ఈ పేర్లలో ఏముంటాయంటే పర్సన్, ప్లేస్, థింగ్ అండ్ యానిమల్ ఉంటాయి. అంటే వ్యక్తులకు సంబంధించిన పేర్లు, వస్తువులకు సంబంధించిన పేర్లు, జంతువులకు సంబంధించిన పేర్లు, తర్వాత ప్రదేశాలకు సంబంధించిన పేర్లు ఉంటాయి. ఆ పేర్లను ఏమంటామంటే నౌన్ అంటాం. అంతకుమించి ఏం లేదండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనము ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ, మీరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. చూడండి ఇక్కడ, మై పేరెంట్స్ ఆర్ ట్రావెలింగ్ టు జపాన్. గుర్తుంచుకోండి, మై పేరెంట్స్ ఆర్ ట్రావెలింగ్ టు జపాన్, నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ అని వచ్చింది మనకి బిట్టు. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి పేరెంట్స్, పేరెంట్స్ అంటే ఎవరు, తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అనేది ఏంటి, మనకి పేరు కిందకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, పేర్లను తెలిపే పదాలను మనం ఏమంటామండి, నౌన్, NOUN. అక్కడ మీరు ఈజీగా మీరు రాసేయటమే, మీరు నౌన్ అని ఇక్కడ మీరు రాసేసుకోవటమే, ఇది మీరు గుర్తుంచుకోండి. ఇంకొక చిన్న యాడ్ ఆన్ చెప్తాను మీకు, ఏంటంటే అక్కడ జపాన్ ఉంది. జపాన్ ఏంటిది, అది కూడా నౌనే, మీకు గుర్తుంచుకోండి జస్ట్. తర్వాత దిస్ హౌస్ ఈజ్ లైక్ ఏ ప్యాలెస్, దిస్ హౌస్ ఈజ్ లైక్ ఏ ప్యాలెస్. ఇక్కడ చూడండి, అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటంటే హౌస్, HOUSE, హౌస్. హౌస్ అంటే ఏంటి, ఇల్లు. ఇల్లు అనేది మీకు దేని కిందకి వస్తుంది, పేరు. పేర్లను తెలిపే పదాలు ఏమంటారు, మళ్ళీ నౌన్ అనమాట. మళ్ళీ ఏమంటారండి, నౌన్ అని చెప్పని అంటారు. ఓకే, రైట్, కరెక్టే. తర్వాత ఇందులో ఇంకొక నౌన్ కూడా ఉంది, మీకు ఇష్టమైతే చూడండి ఒకసారి, ప్యాలెస్ కూడా నౌనే. తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ, హూ ఈజ్ దాట్ మ్యాన్, హూ ఈజ్ దాట్ మ్యాన్. ఓకే, మ్యాన్ అంటే ఏంటి, మనిషి. మ్యాన్ అంటే ఏంటి, మనిషి. మనిషి అన్నది కూడా పేరే కదా, మనిషి అన్నది కూడా మనిషి, జంతువు, ఇల్లు, కారు, పర్వతాలు, ఇవన్నీ కూడా పేర్ల కిందకి వస్తాయి కదా మొత్తం అంతా కూడా. సో ఇక్కడ మనిషి అన్నది దేని కిందకి వస్తుందండి, నౌన్ కిందకే వస్తుంది. ఎక్సలెంట్గా చెప్పేస్తున్నారు మీరు, చక్కగా చెప్తున్నారు, నాకు చక్కగా బాగా ఆన్సర్ చెప్తున్నారు. ఇలాగే మిగతాది కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం, 40కి 40 కొట్టాల గ్రామర్లో. తర్వాత చూడండి, నెక్స్ట్ చూడండి, హీ డస్ నాట్ వాంట్ టు గో విత్ దెమ్, హీ డస్ నాట్ వాంట్ టు గో విత్ దెమ్. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి, హీ కదా, హీ అనేది ఇక్కడ మనం అండర్లైన్ చేసాం. హీ అంటే ఎవరు, హీ అంటే తెలుగులో ఏమంటారండి వీటిని, హీ అంటే తెలుగులో ఉంటాము అతను కదా. ఒక అబ్బాయి పేరుకు బదులుగా మనం ఇక్కడ ఉపయోగిస్తాం, ఒక మగవాడి పేరుకు బదులుగా మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, పేర్లకి బదులుగా ఉపయోగించేటువంటి పదాలను ఏమంటారండి చెప్పండి, ప్రనౌన్, అంతే, ప్రనౌన్. ఇది హీ అనేది ఇక్కడ ఏమవుతుందండి, ప్రనౌన్ అవుతుంది. నేను ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ కొంచెం చిన్నగా రాస్తున్నా, ఏమనుకోవద్దు, PRONOUN. మీరు స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయాలా లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్లో ఒక్క లెటర్ తప్పున్నా దాన్ని తప్పు కొట్టేస్తారు, అనవసరంగా హాఫ్ మార్క్ పోగొట్టుకున్నట్టే మీరు. తర్వాత చూడండి ఇక్కడ, షియా ఫౌండ్ హర్ క్యాట్ అవుట్ సైడ్, షియా ఫౌండ్ హర్ క్యాట్ అవుట్ సైడ్. ఇక్కడ మాకు హర్ వచ్చిందనమాట, హర్ వచ్చింది. ఇక్కడ హర్ మనకు దేని కింద వస్తుందండి, ఇక్కడ మనకు హర్ దేని కింద వస్తుంది, హర్ అంటే ఆమె, ఆమె లేదా మహిళకు సంబంధించినటువంటి మనకు పేర్లకు పేర్లను బదులుగా మనం ఉపయోగించేటువంటి పదం. హర్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే ప్రనౌన్ అవుతుంది. హర్ అనేది ఇక్కడ ఏమవుతుంది, ప్రనౌన్ అవుతుంది. చాలా సింపుల్, PRONOUN, ప్రనౌన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఐ న్యూ ఇట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద మూవీ, ఐ న్యూ ఇట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద మూవీ. ఇక్కడ ఇట్ అనేది దేని కిందకి వచ్చిందండి, ఇట్ అనేది కూడా ఇది అది అని చెప్పండి ఉంటాం. కొన్నిసార్లు మనము వస్తువులకి జంతువులకి కూడా పేర్లు పెట్టి మనం పిలుస్తూ ఉంటాం, వాటిని పేర్లు పెట్టి పిలవకుండా దీనిని దానిని అని చెప్పేటప్పుడు మనం ఇట్ అని మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. దీన్ని కూడా మనం ఏమంటామంటే ప్రణామం అని చెప్పి అంటాం. మళ్ళీ చెప్తున్నాను, పేర్లకి బదులుగా ఉపయోగించేటువంటి పదాలని మనం ఏమంటామండి, ప్రణామం అని చెప్పి అని అంటాం. ఇంగ్లీష్లో మనకు ప్రణామం ఏమన్నాయంటే ఐ, వి, యూ, దే, తర్వాత హీ, షీ, ఇట్ ఉన్నాయి. తర్వాత మనకు మీ, అజ్, యువర్, దెమ్, హిమ్, హిజ్, హిమ్, హర్, ఇట్, అవి కూడా మనకి ప్రొనౌన్స్ అవుతాయండి, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత బిట్టు చూద్దాం మనం, 7th అనమాట, ద బాయ్ హూ కాల్డ్ ఎస్టర్డే కేమ్
కేమ్ టు సీ యూ అంటే నిన్న పిలిచినటువంటి అబ్బాయి ఏంటంటే వచ్చాడనమాట మిమ్మల్ని చూడటానికి అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ హూ అనేది అండర్లైన్ చేసాము, యూ అనేది కూడా అండర్లైన్ చేసాము. యూ అనేది మీరు ఈజీగా చెప్పేస్తారు, ఏంటి ప్రణవన్ అని మీరు ఈజీగా చెప్పేస్తారు, కానీ హూ అంటే ఎవరు అనే మీనింగ్ వచ్చింది. అంటే ఆ పర్సన్ ఎవరో తెలియదు మనకి, మనం ఏంటంటే ఎవరో వచ్చారు, ఎవరు అని అడుగుతాం కదా, ఎవరో పిలుస్తున్నారు ఎవరు అని అడుగుతున్నాం కదండి. ఎవరు అంటే మనకి వ్యక్తి యొక్క పేర్లకు బదులుగానే మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది ఈ రెండు కూడా మనకి ఏమవుతాయంటే ప్రొనౌన్ అవుతాయి. ఈ రెండు కూడా ఏమవుతాయండి, ప్రొనౌన్స్ అవుతాయి. మీరు గుర్తుంచుకోవాలి, హూ అనేది కూడా ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది, తర్వాత యూ అనేది కూడా ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇప్పుడు చూద్దాం, ఎలిజబెత్ వాక్స్ గ్రేస్ఫుల్లీ. ఎలిజబెత్ వాక్స్ గ్రేస్ఫుల్లీ. ఇక్కడ వాక్ అంటే మనకి అర్థం ఏమొస్తుందండి, నడవటం. నడవటం అనే మీనింగ్ అనేది వస్తుంది కదా. నడవటం అంటే దేనికి ఎందుకు వస్తుంది, క్రియ. క్రియ అంటే ఇంగ్లీష్లో మనం దేంతో పోలుస్తుంది, మనం ఏమి చెప్తామండి, వర్బ్ అని చెప్తాం కదా. ఎస్, ఇక్కడ వర్బ్ అని చెప్పి మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి వర్బ్ అంటే ఇంగ్లీష్లో మనకి డెఫినేషన్ ఏమొస్తుందని చెప్పంటే చూడండి, మనకి మనం చేసే పనిని తెలవడాన్ని మనం క్రియతో మనం పోలుస్తాం ఒకటి. తర్వాత మనం ఉండే సమయాన్ని సూచించేటువంటి వర్బ్స్ని కూడా మనం క్రియలతోనే మనము చెప్తాం అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. వెర్బ్ విచ్ డీనోట్స్ ద యాక్షన్ ఆఫ్ అ సబ్జెక్ట్ చెప్తుందనమాట. అంతేకాకుండా వెర్బ్ అనేది మన లాంగ్వేజ్కి బ్యాక్ బోన్. ఇది మీరు గుర్తుంచుకోవచ్చు. ఈ వెర్బ్స్లో మనకి రకరకాలు ఉంటాయి, కానీ అది మనకి మన యొక్క టైంని సూచిస్తుందా, పనిని సూచిస్తుందా, మనం ఏది సూచించినా సరే మనం ఇక్కడ జస్ట్ సింపుల్గా వెర్బ్ అని మనం రాయాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఎమ్మా ఈజ్ స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్. ఎమ్మా ఈజ్ స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్. ఇప్పుడు చూడండి, ఎమ్మా అనే పర్సన్ స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పి చెప్తున్నాను. ఎమ్మా ఈజ్ స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పుకున్నాం కదా. ఎమ్మా అనేది ఎవరు, స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ లాగా ఇక్కడ మనకి ఉన్నారనమాట. అక్కడ ఇక్కడ మనకి ఈజ్ని దేంతో, ఈజ్ని మనకి ఏమవుతుందండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, ఈజ్ మనకి ఏమవుతుందంటే వెర్బే అవుతుందనమాట. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్, తర్వాత విల్ వుడ్ షెల్ షుడ్ కెన్ కుడ్ మే మైట్ మస్ట్, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే వెర్బ్స్ కిందకే వస్తాయి. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్దాం. డూ యూ స్మోక్ నువ్వు పొగ తాగుతావా. స్మోక్ అంటే తాగటం అంటే చూడండి పనే కదండి. ఈ పని దేని కిందకి వస్తుందండి, ఈ స్మోక్ అనే పదం దేని కిందకి వస్తుంది, ఎస్ ఆబ్వియస్గా మనకి వెర్బ్ కిందకే వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత వాట్ క్లోత్స్ డిడ్ యూ బై. నువ్వు ఏ రకమైనటువంటి బట్టల్ని, ఏ బట్టల్ని నువ్వు కొన్నావు. బై అంటే కొనడం అనేది పని కదా. పని దేని కిందకి వస్తుందండి, వెర్బ్ కిందకే వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి, విఈఆర్బి వెర్బ్ అనమాట. తర్వాత నెక్స్ట్ చూడండి, డొరోతి హ్యాస్ బిగ్ బ్లూ ఐస్ అనమాట. ఇక్కడ చెప్పాను కదా ఇందాకే, హ్యాస్ హ్యావ్ హ్యాడ్ దేని కిందకి వస్తాయి, వెర్బ్ కిందకే మనకి ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ హ్యాస్ కూడా మనకి ఏమవుతుందంటే వెర్బ్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ద షటిల్ ఫ్లూ ఇంటూ స్పేస్. అంటే షటిల్ అంటే మనకి స్పేస్ షటిల్ అనమాట, స్పేస్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం దేని కిందకి వస్తుందండి, ఎగిరిపోయి వెళ్ళిపోవడం దేని కిందకి వస్తుంది, మనకు పని కిందకి వస్తుంది. అంటే మనకి ఫ్లూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ వెర్బ్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ద యంగ్ గర్ల్ బ్రాట్ మీ వెరీ లాంగ్ లెటర్. ద యంగ్ గర్ల్ బ్రాట్ మీ వెరీ లాంగ్ లెటర్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, యంగ్ గర్ల్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎడ్జెక్టివ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం అనమాట. ఎడ్జెక్టివ్ అంటే మనం ఇందాక చెప్పాను కదండి, ఒక నౌన్ని క్వాలిఫై చేస్తుంది, నౌన్ యొక్క లక్షణాలని చెప్తుంది. ఒక నౌను ఎలాంటి వాడో ఎటువంటి వాడో చెప్తుంది అనమాట. ఇప్పుడు గర్ల్ ఎలాంటి గర్ల్, యంగ్ గర్ల్ కదా. ఇప్పుడు చెప్పండి, నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి యంగ్ అనేది దేని కిందకి వస్తుంది, ఎడ్జెక్టివ్ కిందకి వస్తుంది అనమాట. ఏడీజే ఎడ్జెక్టివ్ కిందకి వస్తుంది. కానీ మీరు ఎలా రాయొద్దు ఎగ్జామ్లో మీరు ఎలా రాస్తారంటే ADJECTIVE ఎడ్జెక్టివ్ అని చెప్పి మీరు క్లియర్గా రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత చూడండి నెక్స్ట్, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ టాకింగ్ ఇన్ ఏ క్వైట్ ప్లేస్ సారీ టాకింగ్ ఇన్ ఏ క్వైట్ వాయిస్. ఓల్డ్ మ్యాన్ అంటే చాలా క్వైట్ వాయిస్తో మాట్లాడుతున్నాడంట. ఇక్కడ చూడండి, మ్యాన్ అంటే మనిషి, ఓల్డ్ మ్యాన్ అంటే ఏంటి, ముసలి మనిషి అనే మీనింగ్ అనేది వస్తుంది. ముసలాయన అంటే ఇక్కడ మ్యాన్ని ఓల్డ్ అనేది ఇక్కడ క్వాలిఫై చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఓల్డ్ అనేది ఏమవుతుందండి, ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓల్డ్ అనేది ఏమవుతుంది ఇక్కడ, ఎడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, లెటర్ అనేది ఏంటి, నౌన్. లెటర్కి ముందు ఏముంది, లెటర్ ఎలాంటిది, లాంగ్ లెటర్,
పెద్ద లెటరు కాబట్టి ఇక్కడ లాంగ్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే ఎడ్జెక్టివ్ అవుతుంది. జస్ట్ మీకు ఇది అవసరం కాబట్టి చెప్తున్నాను అనమాట. అంతే, జస్ట్ కొంచెం చూడండి. ఇక్కడ వాయిస్ అనేది నౌను, క్వైట్ వాయిస్ ఏమవుతుందండి. ఇక్కడ క్వైట్ అంటే ఏంటి, చాలా చిన్నగా మంచిగా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. క్వైట్ అనేది కూడా ఇక్కడ ఏమవుతుంది, ఎడ్జెక్టివ్ అవుతుంది అనమాట. క్వైట్ వాయిస్ ఇది గుర్తుంచుకోండి. తర్వాత మై బ్రదర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మీ. ఇక్కడ ఏంటంటే ఎడ్జెక్టివ్ అనేది ఒక నౌన్ని క్వాలిఫై చేయటం, మాడిఫై చేయటం, డిస్క్రైబ్ చేయటమే కాకుండా మనము ఎడ్జెక్టివ్ లక్షణాలను కూడా కంపేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మా బ్రదరు తర్వాత నాకంటే బలవంతుడు, అర్థమవుతున్నా, బలవంతుడు అని చెప్పడానికి స్ట్రాంగర్ అని చెప్పని మనం ఇక్కడ చెప్పాం అనమాట. దీన్ని ఏమంటామండి, ఎడ్జెక్టివ్ అని చెప్పని అంటాం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, ద న్యూ కార్ బ్రోక్డౌన్. కారు ఎలాంటి కారు, కొత్త కారు. ఇప్పుడు న్యూ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది చెప్పండి. ఎస్, ఎడ్జెక్టివ్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అవుతుంది. చక్కగా చెప్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారు. మీరు ఇలా చెప్తే మీకు ఖచ్చితంగా 40 out of 40 మీకు ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత చూడండి, నాట్ ఆల్ ఓల్డ్ ట్రైన్స్ ఆర్ కన్సిడర్ క్లాసిక్స్. గుర్తుంచుకోండి, అంటే ప్రతి అంటే మనకి పాత ట్రైన్స్ మొత్తం అన్నీ కూడా క్లాసిక్స్ అయితే కాదు అని మీనింగ్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ట్రైన్స్ అనేది ఏంటి ఇక్కడ నౌన్, ఎలాంటి ట్రైన్స్, ఓల్డ్ ట్రైన్స్, పాత ట్రైన్స్. కాబట్టి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఓల్డ్ మ్యాన్ వచ్చేసింది కాబట్టి మనకి ఇది ఏమొద్ది, ఎడ్జెక్టివ్ అంతే, అంతకుమించి ఏం లేదండి. ఏడీజే ఎడ్జెక్టివ్ అవుతుంది అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ ద బ్రైడ్ గ్రూమ్ లుక్డ్ వెరీ హ్యాండ్సమ్. చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఎలా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. క్వాలిటీని చెప్పింది కదా, ఏమవుతుంది ఇది, ఎస్ ఎడ్జెక్టివ్ అవుతుంది. మీరు స్పెల్లింగ్స్ చక్కగా రాయాలి, ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. తర్వాత చూడండి, వాట్ ఏ చార్మింగ్ లేడీ. లేడీ అనేది ఏమవుతుంది ఇక్కడ, నౌన్ అవుతుంది. ఈ నౌన్కి ముందున్నది చార్మింగ్ అనేది ఏమవుతుంది, ఎస్ లేడీని క్వాలిఫై చేస్తుంది. చార్మింగ్ అంటే చాలా మంచిగా ఉన్న లేడీ అనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ రకంగా మనం ఎడ్జెక్టివ్స్ని మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నౌన్కి ముందున్నది ఎడ్జెక్టివ్ అవుతుంది, నౌన్ క్వాలిఫై చేసేది. తర్వాత కంపేర్ చేసేటప్పుడు కూడా మనకి ఎడ్జెక్టివ్ అనేది అవుతుంది. తర్వాత మనకు ఒక్కొక్కసారి సెంటెన్స్ చివర కూడా మనకి ఎడ్జెక్టివ్ వస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి క్వాలిటీస్ని బట్టి. ఓకే, తర్వాత చూడండి, కెల్విన్స్ రన్స్ ఫాస్ట్. చూడండి, కెల్విన్స్ బాగా ఫాస్ట్గా పరిగెడతాడు అనమాట. చూడండి, కెల్విన్స్ రన్స్ అంటే కెల్విన్స్ పరిగెడతాడు. ఎలా పరిగెడతాడు, ఫాస్ట్గా పరిగెడతాడు అనమాట. అంటే ఏం చేస్తుందంటే, యాడింగ్ అడిషనల్ మీనింగ్ టు ద వెర్బ్ ఈజ్ కాల్డ్ యాడ్ వెర్బ్. అంటే ఒక వెర్బ్కి అదనపు అర్థాన్ని ఇచ్చేది ఏంటి, యాడ్ వెర్బ్. రన్స్ ఎలా పరిగెడుతున్నాడు, ఫాస్ట్గా. అప్పుడేమవుతుంది ఇది యాడ్ వెర్బ్ అవుతుంది. ఏడీవి యాడ్ వెర్బ్, మీరు ADVERB అని రాయాలి. ఇది మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ద చిల్డ్రన్ ర్యాన్ హ్యాపీలీ టు దేర్ ఫాదర్. చిల్డ్రన్ అంట వాళ్ళ ఫాదర్ దగ్గరికి సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఎలా పరిగెట్టారు, సంతోషంగా పరిగెట్టుకుంటూ వెళ్ళారు కదా. పరిగెట్టడాన్ని ఎడిషనల్గా వీళ్ళు ఏం చేశారు, యాడ్ చేశారు, హ్యాపీలీ అన్నారు. ఏంటి ఇక్కడ హ్యాపీ లీ, మీరు ఇక్కడ గమనించాలి, ఏ వెర్బ్ ఏదైనా సరే ఎల్వైతో ఎండ్ అయిందంటే అది 99% అది యాడ్ వెర్బ్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. హ్యాపీలీ ఏమవుతుందండి, యాడ్ వెర్బ్ అవుతుంది. యాడ్ వెర్బ్ చక్కగా చెప్తున్నారు మీరు, 40కి 40 వస్తాయి ఖచ్చితంగా మీకు చూడాలి. తర్వాత, టీయర్స్ బిగ్యాన్ టు ఫాల్ యాజ్ డాలీ సా ద కంప్లీట్లీ లైఫ్లెస్ బాడీ ఆఫ్ హర్ డాగ్. ఓకే, ఇది మీనింగ్ అనేది పక్కన పెట్టద్దాం. చూడండి, ఇక్కడ ఇందాక ఏం చెప్పా, ఎల్వైతో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా దేని కిందకి వస్తాయన్న, యాడ్ వెర్బ్ కిందకి వస్తాయి. ఇది కూడా ఏమవుతుందంటే యాడ్ వెర్బ్ అవుతుంది. కంప్లీట్లీ లైఫ్లెస్ అనమాట. అంటే మనకి చూడండి, సాద కంప్లీట్లీ లైఫ్లెస్ బాడీ అంటే జీవం లేని అంటే నడవలేని జీవం లేని డాగ్ని చూసిందనమాట. చూడండి, తర్వాత నెక్స్ట్ చూడండి, హెలెన్ ప్రామిస్డ్ టు రైట్ బ్యాక్ సూన్. రైట్ బ్యాక్ సూన్ అంటే త్వరలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది, త్వరలో వస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడ సూన్ అనేది ఏమవుతుంది మనకి, ఇక్కడ యాడ్ వెర్బ్ అవుతుంది. ADV యాడ్ వెర్బ్ అవుతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యాడ్ వెర్బ్స్ అందులో మనకి ఏమొస్తాయంటే, మీకు చూడండి, ఒక పని ఎప్పుడు జరిగింది, ఒక పని ఎలా జరిగింది,
ఒక పని ఏ విధంగా జరిగింది అని చెప్పేటప్పుడు మనము అన్నిటికీ యాడ్వర్బ్స్ని మనం ఉపయోగిస్తాం అన్నమాట. అందులో కంప్లీట్లీ, జనరల్లీ, యూజువల్లీ, గ్రాడ్యువల్లీ, టుడే, టుమారో, వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇత్ర ట్వైస్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ ఇయర్, సిన్స్, ఫర్, ఫ్రమ్, మొత్తం అన్నీ కూడా సిన్స్, తర్వాత ఫ్రమ్, సిన్స్, ఫర్, ఇవన్నీ కూడా మనకి యాడ్ వెర్బ్స్లోకి మనకి ఎందుకు వస్తాయన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, మై ఫాదర్ సెండ్స్ మనీ వన్స్ ఇన్ ఏ వీక్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ దేనికి ఎందుకు వస్తుంది, పంపించాడు మా ఫాదర్ మనీ పంపుతారు. ఎప్పుడు పంపుతారు, వన్స్ ఇన్ ఏ వీక్, వారానికి ఒకసారి పంపుతారు. ఇది కూడా దేనికి ఎందుకు వస్తుందంటే యాడ్ వెర్బ్ కిందకే వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మీకు మనకిచ్చినటువంటి చూడండి 25 బిట్స్లో మీరు నౌన్ గురించి ఆన్సర్ చేసేసారు, ప్రొనౌన్ గురించి ఆన్సర్ చేశారు, తర్వాత వెర్బ్ గురించి, యాడ్జెక్టివ్ గురించి, తర్వాత మీరు యాడ్ వెర్బ్ గురించి మనం మీరు క్లియర్గా ఆన్సర్ చేశారనమాట. వీటిని మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మీరు క్లియర్గా, చక్కగా, నీట్గా, గుండ్రంగా మీరు స్పెల్లింగ్స్తో సహా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు రాయగలిగితే 40-40 మార్కులు మీకు ఇటు పోవండి. సరే ఫ్రెండ్స్, చిన్న యాడ్ఆన్ చెప్తా మీకు. ఆ యాడ్ఆన్ ఏంటంటే చూడండి, మనం ఇందాక ప్రొనౌన్ గురించి నేర్చుకున్నాం, యాడ్వర్బ్ గురించి నేర్చుకున్నాం కదా. ఇలా ప్రొనౌన్ని, యాడ్వర్బ్ని మీరు ఇంకా ఈజీగా గుర్తుపట్టడానికి మనం ఏం చేసుకోవచ్చు అంటే హూ, హూమ్, హూస్, విచ్, వాట్ అని ఎక్కడ వచ్చినా సరే మీరు వాటిని ప్రొనౌన్ కింద మీరు చక్కగా అండర్లైన్ చేసిన వర్డ్స్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, హూ, హూమ్, హూస్, విచ్, వాట్ వీటన్నమాట. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మళ్ళీ చెప్తున్నా చూడండి, ఓరల్గా నాతో పాటు చెప్పాలి, సంబడి, నోబడి, ఎనీబడి, ఎవ్రీబడి, సమ్ వన్, నో వన్, ఎనీ వన్, ఎవ్రీ వన్, సంథింగ్, నథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ఇలా అనమాట. ఇవి ఏం ఎప్పుడైతే వచ్చాయో అవి కూడా మనకి ప్రొనౌన్స్ కిందకి వస్తాయి. చూడండి, సంబడి ఎవరో, సమ్ వన్ ఎవరో, సంథింగ్ ఏదో, అర్థమవుతున్నా ఆ మీనింగ్స్తో అనమాట. మళ్ళీ చెప్తున్నాను, హూ, హూమ్, హూస్, విచ్, వాట్ వచ్చినా ఏంటవి, ఎస్, ప్రొనౌన్స్. తర్వాత సంబడి, నోబడి, ఎనీబడి, ఎవ్రీబడి, సంథింగ్, నథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, అలా అనమాట. సో ఇవి ఏ వచ్చినా సరే మీరు వాటిని చక్కగా ప్రొనౌన్స్ రూపంలో మీరు గుర్తుంచుకోవాలి, స్పెల్లింగ్స్ కూడా మంచిగా రాయాలి. తర్వాత యాడ్వర్బ్లో కూడా ఏంటంటే హవ్, వెన్, వేర్, వై, హవ్ వెన్, వేర్ వై, హవ్ వెన్, వేర్ వై, వీటిని కూడా గుర్తుంచుకుంటే అండర్లైన్ చేసిన వర్డ్స్ మీరు ఈజీగా యాడ్వర్బ్స్ కింద ఐడెంటిఫై చేయొచ్చు. మీరు గమనించినట్లయితే రెండు కూడా ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వండి, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, అవి ప్రొనౌన్స్కి సంబంధించినవి, తర్వాత యాడ్వర్బ్స్కి సంబంధించినవి. తర్వాత మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా మనం వద్దాం అనమాట. ఇందాక ఎక్సర్సైజ్ ఎక్కడి వరకు చేసామండి, మనము యాడ్వర్బ్ వరకు మనం చేయడం అనేది జరిగింది, మిగిలిని ఇప్పుడు మనం చూద్దాం అనమాట. చూడండి ఇక్కడ, సీమా వాంటెడ్ దోస్ but decided to compromise on these. అంటే తెలుగు మీనింగ్ ఏమని వస్తుందంటే, సీమ అవి కావాలనుకుంది బట్ కానీ డిసైడెడ్ టు కాంప్రమైజ్ ఆన్ దీస్, కానీ ఏం చేసింది, కాంప్రమైజ్ అయిపోదాం అని చెప్పని డిసైడ్ అయిపోయింది. కానీ వచ్చింది కదా, కానీ అంటే ఇక్కడ బట్ అనేది మనకి ఇక్కడ మీనింగ్ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బట్ ఎప్పుడైతే వచ్చిందో దీన్ని మనము కంజంక్షన్ అని చెప్పి మనం గుర్తించాలన్నమాట. కంజంక్షన్, కంజంక్షన్ గుర్తించాలి. చూడండి ఇక్కడ, అండ్, బట్, సో, యాజ్, ఇఫ్, అన్లెస్, ఇవన్నీ కూడా మనకి కంజంక్షన్స్ రూపంలో వస్తాయి. మళ్ళీ చెప్తున్నానండి, అండ్, బట్, సో, యాజ్, ఇఫ్, అన్లెస్, ఇవన్నీ కూడా మనకి కంజంక్షన్స్ రూపంలో వస్తాయి. ఇవి ఎప్పుడైతే వచ్చాయో మీరు ఈజీగా కంజంక్షన్స్ అని గుర్తించవచ్చు. కంజంక్షన్ అంటే ఏంటి, రెండు వాక్యాలని కలిపేటువంటి కంజంక్షన్ అనమాట. అది పాజిటివ్ వేలో కావచ్చు, నెగిటివ్ వేలో కావచ్చు. తర్వాత రెండో బిట్కి వెళ్దాం, రాఘవ్ డిడెంట్ పాస్ ద టెస్ట్ బికాస్ హీ డిడెంట్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. చూడండి ఇక్కడ, రాఘవ్ పాస్ టెస్ట్ని పాస్ అవ్వలేదు, ఎందుకంటే హీ డిడెంట్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, సబ్జెక్ట్ని అతను అర్థం చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, బికాస్ దేనికి ఎందుకు వస్తుంది, బికాస్ కూడా దేనికి ఎందుకు వస్తుంది అంటే కంజంక్షన్స్ కిందకి మనకు వస్తుంది అనమాట. బికాస్ కూడా దేనికి ఎందుకు వస్తుంది అంటే కంజంక్షన్ కిందకి వస్తుంది. మళ్ళీ చెప్పాను కదా, అండ్, బట్, బికాస్, సో, యాజ్, ఇఫ్, అన్లెస్, ఇవన్నీ దేనికి ఎందుకు వస్తాయి, కంజంక్షన్స్, గుర్తుంచుకోవాలి. తర్వాత మీనా డౌట్స్ ఇఫ్, గుర్తు వచ్చేసింది మనకి, మీనా డౌట్స్ ఇఫ్ షీ విల్ పాస్ ద టెస్ట్. అంటే మీనా డౌట్ పడింది టెస్ట్ పాస్ అవుతానా అని,
అని డౌట్ పడింది అనమాట. ఇక్కడ చూడండి, ఇఫ్ దేని కిందకి వస్తుంది, అంతే కంజంక్షన్, అంతేనండి, అంతకు మించి ఏం లేదనమాట. రియా విస్పర్డ్ టు రసూల్ సో దాట్ నో వన్ ఎల్స్ వుడ్ హియర్. అంటే రియా ఏం చెప్పిందంటే, చిన్నగా చెప్పిందనమాట, చూడు ఇంగ్లీష్ బిట్స్ భలేగా ఉన్నాయే అని చాలా విస్పర్డ్ చేసి చెప్పింది. చెప్పినప్పుడు అంటే చాలా చాలా స్లో వాయిస్లో చెప్పడాన్ని విస్పరింగ్ అని చెప్పంటారనమాట. సో దట్, కాబట్టి సో దట్ లేకపోతే సో అన్న మీనింగ్ అని చూడండి. సో కాబట్టి నో వన్ ఎల్స్ వుడ్ హియర్, ఎవరు వినరేమో అనుకొని చెవిలో గుసగుసలాడింది. ఇక్కడ సో దేని కిందకి వస్తుంది, కంజంక్షన్ కిందకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంజంక్షన్ అనమాట, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత అన్లెస్, ఇది కూడా మనం అనుకున్నాం, అన్లెస్ యు వర్క్ హార్డ్ యు కెనాట్ రీచ్ ద గోల్. నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే నువ్వు గోల్ని రీచ్ అవ్వవు అని చెప్తున్నావు. అన్లెస్ దేని కిందకి వస్తుంది, ఎస్ కంజంక్షన్ అండి, గుర్తుంచుకోవాలి. డార్సీ వాచ్ జేన్ యాజ్ షీ వాక్డ్ త్రూ ద క్రౌడ్. అంటే క్రౌడ్లో గుంపులో వెళ్ళిపోతున్నప్పుడు డార్సీ జేన్ ఇలా చేసింది అనమాట. అంటే గుంపులో వెళ్ళిపోతున్నప్పుడు డార్సీ జేన్ అనే వ్యక్తిని చూసింది. ఇక్కడ యాజ్ చెప్పాను కదా, ఏమేంటి వస్తాయి, అండ్ బట్ బికాజ్ యాజ్ సో ఇఫ్ అన్లెస్ యాజ్ వచ్చింది. ఇప్పుడు ఏమేంటారు దీనికి ఏంటండి, కంజంక్షన్. సింపుల్గా చూసుకోండి. తర్వాత చూడండి, హ్యావ్ ఏ బుక్ అండర్ ద కౌచ్. హ్యావ్ ఏ బుక్ అండర్ ద కౌచ్, అండర్ అంటే కింద అని మీనింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ అండర్ అనేది మనకి దేని కిందకి వస్తుందంటే ప్రీపోజిషన్ కిందకి వస్తుంది అనమాట. ఇది ఏంటంటే, ఇది ప్రీపోజిషన్. ఓకే రైట్, బాగానే ఉంది. ప్రీపోజిషన్ అంటే ఏంటి చెప్పానమాట. చూడండి, బుక్, ఇక్కడ బుక్ ఉంది కదా, ఈ బుక్ యొక్క పొజిషన్ని చెప్తుంది. తర్వాత ఈ బుక్ యొక్క టైముని చెప్పుద్ది, ఈ బుక్ యొక్క డైరెక్షన్ చెప్పుద్ది. అంటే ఒక వ్యక్తి, వస్తువు, జంతువు, ప్రదేశం యొక్క టైముని కానీ, ప్లేస్ని కానీ, తర్వాత డైరెక్షన్ కానీ, పొజిషన్ కానీ చెప్పింది అనుకోండి, ఏదైనా అది చెప్పేదే ప్రిపొజిషన్ అనమాట. అర్థమవుతుందా? తర్వాత ఏంటంటే క్లియర్గా చూడండి, నేను అటువైపుగా వెళుతున్నాను, నేను ఇక్కడ నుంచున్నాను, తర్వాత నేను టేబుల్ కింద ఉన్నాను, తర్వాత నేను దీని కొరకు పనిచేస్తున్నాను, టైము 10 అయింది అని చెప్పడానికి మనము ఇంగ్లీష్లో మనము క్లియర్గా మన నౌన్స్కి సంబంధించిన టైం కానీ ప్లేస్ కానీ డైరెక్షన్ చెప్పడానికి మనకు ఉపయోగించేవే ప్రీపొజిషన్. సింపుల్గా చెప్పాలంటే నౌన్ యొక్క పొజిషన్ని తెలిపేవి, టైంని డైరెక్షన్ కూడా తెలిపేవి అనమాట. అండర్ అంటే బుక్ కింద ఉంది అని మీనింగ్ వస్తుంది. తర్వాత చూడండి, ఎడ్వర్డ్ డ్రోవ్ ఫర్ అవర్స్. చూడండి ఇక్కడ, ఎడ్వర్డ్ డ్రైవ్ ఫర్ అవర్స్ అంటే గంటల కొలది, టైం కూడా చెప్తుంది ఇక్కడ, గంటల కొలది తను డ్రైవ్ చేశాడు అన్న మీనింగ్ వస్తుంది. ఫర్ వచ్చింది కాబట్టి ఏంటి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ ఫర్ అంటే ఏంటి చెప్పండి, అంతే ప్రిపోజిషనే. ఫర్ అంటే ఏంటి ఇక్కడ, ప్రిపోజిషన్. చూడండి నెక్స్ట్, ఇంకా దిస్ లోషన్ కెన్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్. అంటే ఈ లోషన్ సూర్యుని నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక్కడ ఫ్రమ్ అనేది ఏమొస్తుంది అండి, ఇక్కడ ప్రిపోజిషన్ వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి, చాలా 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 ఈజీ అండి. నెక్స్ట్ వన్, రష్మి గాట్ అన్ ఏ గ్రేడ్ ఇన్ మ్యాథమెటిక్స్. చూడండి ఎందులో వచ్చింది, మ్యాథమెటిక్స్లో ఏ గ్రేడ్ వచ్చింది రష్మికి. ఇన్ అనేది దేని కిందకి వస్తుంది, ప్రిపోజిషన్ కిందకి వస్తుంది అనమాట. చాలా సింపుల్ అండి. తర్వాత, ఐ లెఫ్ట్ మై కీస్ అండర్ ద టేబుల్ ఫర్ యూ. చూడండి, నేను కీస్ని టేబుల్ కింద నీ కొరకు ఉంచాను అన్న మీనింగ్ వస్తుంది అనమాట. చూడండి, అండర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, ప్రిపోజిషన్. సేమ్ ఫర్ అంటే ఇక్కడ కూడా మనకి, సార్ అండర్ అంటే ఏంటి ఇక్కడ, ప్రిపోజిషన్. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషన్ అనమాట. ఫర్ అనేది కూడా ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది, ప్రిపోజిషన్ కిందకి వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ రకంగా ప్రిపోజిషన్స్పై కూడా మనం మంచిగా వర్కౌట్ చేసాం, ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి, అవి కమింగ్ క్లాసెస్లో చెప్తానండి, మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత, ఓ డియర్ వాట్ హ్యాపెండ్. మీరు చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఈ మార్క్ని ఏమంటారండి, ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు. ఆశ్చర్యార్థకం. ఈ మార్క్ మీకు ఎక్కడైతే కనపడిందో మీరు ఈజీగా మీరు ఇక్కడ చెప్పేయచ్చు అనమాట. ఏంటంటే ఇంటర్జెక్షన్ అని చెప్పి మీరు చెప్పేయచ్చు అనమాట. ఇంటర్జెక్షన్ అని చెప్పని మీరు చెప్పేయచ్చు. ఓ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్జెక్షన్ అవుతుంది. అదే రకంగా ఇక్కడ వావ్, దట్ లుక్స్ అమేజింగ్, ఇక్కడ ఆల్రెడీ మీకు ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది కనపడింది అనమాట. తర్వాత చూడండి, కంగ్రాట్స్ ఫైనల్లీ యూ వన్ ద మ్యాచ్. ఇక్కడ కూడా ఎక్స్క్లమేటరీ కనపడింది. ఈ మూడింటికి అండర్లైన్ అనమాట. ఏమొస్తాయి చెప్పండి, ఇవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మూడు కలిపి ఏంటంటే ఇంటర్జెక్షన్స్.
ఈ మూడు ఏంటండి ఇంటర్జెక్షన్ అవుతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చివరిది, దేర్ వర్ ఏ లాట్ ఆఫ్ ఇఫ్స్ ఇన్ ద ఇన్సూరెన్స్ పాలసీ. అంటే దేర్ వర్ లాట్ ఆఫ్ ఇప్స్ అంటే కండిషన్స్ అనమాట. ఇప్స్ అంటే దేని కిందకి వస్తే కండిషన్స్, కానీ రూల్స్ కిందకి వస్తాయి అనమాట. ఎలా అంటే మీకు పాలసీ వర్తిస్తుంది కానీ ఈ సందర్భంలో ఇలాగా అని చాలా కండిషన్స్ వస్తాయి. ఆ ఇప్స్ అనేది దేని కిందకి వస్తుందంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ కిందకి వస్తుందన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. మనం ఇప్పుడు గుర్తుంచుకున్న విధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రిపోజిషన్ అంటే నౌన్ యొక్క పొజిషన్ తెలిపేవి, కంజంక్షన్ అంటే ఒక రెండు సెంటెన్సెస్ని మనకి జాయిన్ చేసేది, ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకాన్ని తెలిపేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనం కూడా ఏం చేసామంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి 3 మార్క్స్ ఇచ్చేటువంటి ఆర్బిట్లను మనం ఈజీగా మనం సాల్వ్ చేసుకున్నాం అన్నమాట. ఈ బిట్స్ 40 బిట్స్ని మీరు 1-2 సార్లు చూడటం వల్ల మీరు ఈజీగా 3 మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. సో ఇలాంటి లెసన్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని సాధ్యమైనంత ఎక్కువ మంది కూడా షేర్ చేసి మీ యొక్క లైక్ని మీరు ఈ వీడియోకి ఇచ్చి వీడియోని లైక్ చేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను మరింత ఎనర్జెటిక్గా ఈ వీడియోస్ చేస్తాను. అంతేకాకుండా ఎవరైతే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన లెసన్స్ కానీ, ప్రిపోజిషన్స్కి లెసన్స్ కానీ, కంజంక్షన్స్ లెసన్స్ కానీ, తర్వాత మీకు టెన్సెస్ కానీ ఇలాంటి లెసన్స్ అన్నీ చూడాలని చెప్పి అనుకున్నారో, ఉచితంగా నేను ఈ వీడియో చివర మీకు ఎండ్ కార్డ్లో మీకు వీటిని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కామెంట్ బాక్స్లో కూడా ఆ వాటి యొక్క లింక్స్ నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు అన్నింటినీ కూడా చూసి దయచేసి మీ యొక్క జూనియర్ కాలేజ్ కానీ, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ గ్రూప్స్లో వాటిని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ వి రాజేష్ signing off. Bye-bye. I wish you all the best.